క్యారెక్టర్లో జీవించారని చెప్పచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మీకు వచ్చిన అప్లాజ్ ఎట్లా ఉంది? అంటే మేము ఫస్ట్ ప్రివ్యూ వేసిన కాడి నుంచి చాలా ఎంకరేజింగ్ ఉందండి. చూసిన వాళ్ళందరూ వచ్చి బాగా చేశారు అంటే చాలామంది స్టోరీకి కనెక్ట్ అయ్యారు. నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ చాలామంది కనెక్ట్ అయ్యారు. అంటే ఇది రియలిస్టిక్ సినిమా, న్యాచురల్ సిచ్యువేషన్స్ సన్నివేశాలు అందరూ దాని నుంచి పాస్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటో దాని గురించి మేము, దాని ఆన్సర్స్ ఏంటో, దాని డిస్కషన్ ఏంటో మేము సినిమా ముందు తీసుకొచ్చాము. చాలా ఎంకరేజింగ్గా ఉంది. చూసిన వాళ్ళందరూ మాకు వచ్చి చెప్పారు మేము రిలేట్ అవుతున్నామని. అవునండి, అదే మా ప్రయత్నం. డే వన్ నుంచి అదే న్యాచురల్గా, అంటే మీకు చూస్తే డాన్సులు ఫైట్లు అలా ఏమి ఉండవు, మనం న్యాచురల్గా ఎలా ఉంటుంది అలానే. అవును అవును, టూర్ లాగా అదే అలానే తీసాము మొత్తం న్యాచురల్గా. థ్యాంక్స్ అండి. మీరు సినిమా లాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ రియా అగైన్, లైక్ హౌ హీ వాస్ సేయింగ్, ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు హర్. ఇట్స్ ఎవ్రీ గర్ల్ స్టోరీ. ఈవెన్ ఇన్ అ ప్రివ్యూస్ వీ గాట్ గుడ్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ దట్ ఐ కనెక్ట్ విత్ హర్, నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు గో టెల్ మై మదర్ సంథింగ్ లైక్ దిస్. సో దట్ వాస్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫిల్మ్, బికాజ్ వీ వర్ ట్రైంగ్ టు not give out a message but to we had a hope that people start discussing things after watching this movie. So that's the broad minded guy undal anedi. Yeah, no, I feel like everybody has such emotions, it's just inside and nobody wants to talk about it. Yeah, so now we hope through our film that they'll start talking about it. So overall ga meeku audience madhyalo kurchu feeling etla undi ante shows veru ikkada veru ha ha. It's been similar actually. I'm very happy now we just started interacting with the crowd and everybody seems to able to connect and accept it, so we're hoping it does better in the coming days. Actually I thought it was the right choice because though the story is actually relatable to everybody, but I think this is a good start, multiplex, where the audience who are sensible enough to accept such content we guess would come and watch it, so I think that's a good move. అంటే మీకు షాక్ ఎందుకు అనిపించింది అంటే మీరు క్యారెక్టర్స్ కి రిలేట్ అయ్యారు, ఆ స్టోరీకి రిలేట్ అయ్యారు, లేకపోతే మీకు షాక్ అనిపించేది ఇప్పుడు? సో మీకు అలా అనిపించింది అంటే అది రైటింగ్ అండి, మొత్తం జయంత్ గారి రైటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎట్లా ఉంది రెస్పాన్స్? అంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి నాకు. ఫస్ట్ ఫిల్మ్ అందరికి, నాది ఫస్ట్ ఫిల్మ్, నా టీంలో యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఒకరిద్దరు తప్ప, అంటే ఈ ఎడిటింగ్ తర్వాత సౌండ్ మిక్సింగ్ తప్ప, ఎవ్రీ వన్ యూ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్, అందరూ కొత్త వాళ్ళు అండి. అంటే సినిమాలో ఎప్పుడు పనిచేయని వాళ్ళు. సో ఇదేంట్రా అంటే ఒక ఫిల్మ్ లవరు, ఫిల్మ్ లవర్స్ కోసము చేసిన ఫిల్మే లవ్ లైఫ్ అండ్ పకోడి. అదే అండి, మేము అదే చెప్పాను కదా, మాది బడ్జెట్ చిన్నదేమో కానీ దానికి తగ్గట్టుగా నిజాయితీని నింపేశాము మేము. సో కంపల్సరీగా అందరి హార్ట్ని టచ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ కాలంలో ఇలాంటి ఫిల్మ్ కంపల్సరీ అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ దీంట్లో ఇంగ్లీషు తెలుగు ఉంది, అర్బన్ ఆడియన్స్గా అంటున్నారు. కాకపోతే ఏంటంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీస్ అన్నీ చూసి అలవాటైన వాళ్ళు ఖచ్చితంగా ఊళ్ళల్లో కూడా మెల్లంగా గ్రో అవుతుంది అని ఆశిస్తున్నాను. ఇలాంటి చిన్న ఫిల్మ్, జెన్యున్ ఫిల్మ్ అందరికీ రీచ్ కావాలి అని అంటే కంపల్సరీగా అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ కావాల్సిందే. లవ్ లైఫ్ అండ్ పకోడి అనే సినిమాను నేను తీసుకొని రిలీజ్ చేయడానికి ఏకైక రీజన్ ఏంటంటే, సొసైటీ చాలా వేగంగా మారిపోతున్నది, రిలేషన్షిప్స్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సో దాన్ని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశాడు. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి యూత్లో, అంటే ప్రేమ గురించి, మ్యారేజ్ గురించి, కమిట్మెంట్స్ గురించి చాలా కన్ఫ్యూజన్స్తో, ఏ అబ్బాయి అమ్మాయిని చూసినా కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇట్ ఆన్సర్డ్, చాలా కన్ఫ్యూజన్స్ క్లారిటీ ఇచ్చిందన్నమాట ఈ సినిమా. అందుకోసమని రిలీజ్ చేయడం జరిగింది మధురా ఎంటర్టైన్మెంట్ ద్వారా. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్.
ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇది చూసిన వాళ్ళు అంటే ఎవ్రీవన్ ఈజ్ లైకింగ్ సో మచ్, ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా నచ్చుతుంది, వాళ్ళ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చిందని చూద్దాం. సో హౌ ఇట్ టేక్స్, తెలుగు మూవీ లవర్స్ ఎప్పుడూ మంచి సినిమాని డిసప్పాయింట్ చేయరు. So thank you. Yeah, it's actually funny, the pakodi thing, and there are a lot of one liners, very funny, and chaala bundles of dialogues rakkatadu. Yeah, chaala. In fact ninnane nenu isma chusanu Ratrathnalu and Hero Zero inko chusanu. All feel good movies are coming out for especially for our generation people, so keeping aside the like regular commercial films. So yeah, she's very cute. I just told her. ఇప్పుడు వెళ్ళి చెప్పాయి, యూ ఆర్ లుకింగ్ వెరీ క్యూట్, ఇట్స్ వెరీ నైస్. ఓవరాల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అర్బన్ ఆడియన్స్ ఓన్లీ, సారీ, నాట్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఆడియన్స్. అసలు సెక్స్ అండ్ ఆల్ ఫ్రీ సెక్స్ ఫ్రీ మ్యారిటల్ సెక్స్ అంటే ఓ అయిపోతారు. సో సో అది కూడా షీ హ్యాడ్ ఇట్ విత్ త్రీ పీపుల్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ద వన్స్ హూ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ వెరీ కూల్ పీపుల్ who just take it as a casual thing. Movie lo music chala bondi, acting chala bondi, humor bondi, you'll be like nijanga jarutunnatundi, there's no false thing ledu, it's like very no very close to reality, and there's no makeup also for the actress, so very natural. Yeah, so it's so second half lo ko pitch undi kada, adi yeah, that's so funny. Yeah, yeah, digest avadu, it's all two broad minded people only can digest this film, like US people, not you kada kuda unnaru, India is also broad minded. Just the urban audience, the ones who are educated and very fine with a lot of things, so that urban audience kosam I think I mean not like other people won't take it, but యా బాగుందండి. యాక్చువల్లీ ప్రాక్టికల్ స్టోరీ, లవ్ లైఫ్ పకోడీ అనేది ప్రాక్టికల్గా ఉంది స్టోరీ అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ప్లెజెంట్ ఉంది. ట్విస్ట్లు మాత్రం చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. చెప్పారు అవి ప్రాక్టికల్గా మనం రియల్ లైఫ్లో ఏదైతే మాట్లాడుకుంటామో సో అవే వాళ్ళు ఎలివేట్ చేశారు. సో మనం ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉంటుందో చాలా క్లియర్ కట్గా ఉంది స్టోరీ, అంటే రివీల్ చేయలేం పాయింట్స్ని. యా మోడర్న్ లైఫ్ స్టోరీ, అవును, ప్రజెంట్ డేస్లో ప్రాక్టికల్గా జరిగే లవ్ స్టోరీస్. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్, మంచి లైఫ్ ఉంది. మధురా శ్రీధర్ గారు మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి ఇచ్చారు. యా హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుందండి. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే బాగుంది, అసలు సూపర్ ఉంది మూవీ, చూడొచ్చు, మంచి ఫుల్ ఎంజాయ్ చేశాను అసలుకి. అంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం మంచిగా ఉంది, సూపర్ ఉంది. అంటే ఇద్దరు బాగానే చేశారు, మంచిగా ఉంది. అయితే సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లో మంచిగా అనిపించింది. ఓకే థ్యాంక్ యూ. లవ్ గురించి క్లారిటీ ఉంది ఇక్కడ, దీంట్లో ఏంటంటే లవ్ అంటే ఎలా ఉండాలి, అక్కడ రింగ్ మార్చుకోవడం కాదు ఇంపార్టెంట్, పిక్చర్లో రింగ్ మార్చుకోవడం కాదు, ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంలో కాదు లవ్ అంటే. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఉండొచ్చు, పిల్లలకి అనొచ్చు, తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని డెఫినేషన్ ఏంటంటే లవ్ అంటే ఎలా ఉండాలి, దాని యొక్క కాన్సన్ట్రేషను చాలా బాగా డీప్గా చాలా డీప్గా ఉంది. అదే లవ్ అంటే పెళ్లి చేసుకుంటేనే లవ్ కాదు, పెళ్లి చేసుకోకుండా కూడా లవ్లో ఉండొచ్చు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని లవ్ చేయొచ్చు, లవ్ చేసుకొని చూసి చూసి ఫోర్ ఇయర్స్ లవ్ చేసి ఫైవ్ ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసిన తర్వాత లవ్ చేసుకోవచ్చు. నేటి ఇప్పుడున్న యూత్ వాళ్ళ మనసు చేయాలనిపిస్తే అది అంతే, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇద్దరి యొక్క సైకాలజీ, ఇద్దరు యొక్క మెంటాలిటీ, ఇద్దరు యొక్క టేస్ట్లు క్లారిటీ ఉండాలి. ఆబ్లిగేషన్స్ అట్ సైడ్ ఫ్యామిలీ ఇట్ సైడ్ ఫ్యామిలీ చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా యాక్టింగ్ ఎట్లా అనిపించింది హీరో హీరోయిన్? సూపర్ సూపర్ సూపర్, వెల్ మెచ్యూర్డ్. వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ.